ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యంగా ఐపీఎస్ పదవికి రాజీనామా చేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ, వాలంటరీ రిటైర్మెంట్ విఆర్ఎస్ కోరుతూ సోమవారం ప్రభుత్వానికి లేఖ రాశారు. 1995 బ్యాచ్కు చెందిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం అదనపు డీజీపీ హోదాలో సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. 6 సంవత్సరాల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన విఆర్ఎస్ కోరడం హాట్ టాపిక్గా మారింది. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వానికి రాసిన 2 పేజీల లేఖను ప్రవీణ్ కుమార్ బహిర్గతం చేశారు. 26 ఏళ్ల పాటు పోలీస్ విభాగంలో పనిచేశారని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని తెలిపారు. ఈ సందర్భంగా తన పదవీ కాలానికి సంబంధించిన కొన్ని విషయాలను లేఖలో ప్రస్తావించారు. ప్రవీణ్ కుమార్పై ఇటీవల పలు ఆరోపణలు వచ్చాయి. ఆయన గురుకులాల కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.